వచ్చేయంగ వచ్చేయంగ అయిపోయి వచ్చి భారత మొదటి మహిళా ప్రధాని ముక్కు మహిళ భారత రత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 101వ జయంతి సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో ఆమె జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గరీబీ హఠావ్ అనే నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లారు. ఎందుకంటే భారతదేశంలో పేదరికం నిర్మూలన జరగాలి, ప్రతి ఒక్కరూ ఊడుపుట్టులా తిండి తినాలి అనే ఉద్దేశంతో గరీబీ హఠావ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే బ్యాంకుల జాతీయకరణ, ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల ద్వారా లబ్ధి పొంది తమ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలని కొనసాగించడానికి బ్యాంకుల జాతీకరణ చేయడం జరిగింది. అలాగే రాజ్యభరణాల రద్దు కూడా చేయడం జరిగింది. మరి అటువంటి మహానాయకురాలిని ఈరోజు మనము ఆమె జన్మదిన సందర్భంగా స్మరించుకోవడము చాలా ఆనందకరము, చాలా సంతోషంగా ఉంది. రాయచోటి పట్టణంలో పేద ప్రజలకు మనకు ఈరోజు అన్నదాన కార్యక్రమము మన రాయచోటి నియోజకవర్గ కన్వీనర్ అల్లభగడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుండడం ఇది శుభపరిణామం. దీన్ని ముఖ్యంగా ఈరోజు మన రాయచోటితో పాటు కడప జిల్లా ప్రజలకందరికీ శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక రెండవ విషయానికి వస్తే పాలన, మోడీ పాలన గురించి ఒక రెండు విషయాలు చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన అధికారంలో రాకముందు రకరకాల వాగ్దానాలు చేసి అబద్దాల మీద అబద్దాలు మాట్లాడడం జరిగింది. మరి మరలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మోడీ గారు మరి ఒకసారి అబద్దాలు మాట్లాడడం జరుగుతుంది. ఆయన నిన్న మాట్లాడిన విషయంలో నెహ్రూ గాంధీ కుటుంబీకులు తప్ప భారత జాతీయ కాంగ్రెస్కు ఎవరు వేరే వాళ్ళ అధ్యక్షులు కాలేదు అని చెప్పడం జరిగింది. ఆయనకు రాజకీయ పరిజ్ఞానం తక్కువ. ఆయన చెప్తున్నారు కేవలం గాంధీ నెహ్రూ కుటుంబాలే అధ్యక్షులుగా జాతీయ కాంగ్రెస్ ఉన్నారని. చాలామంది ఉన్నారు, మొన్నటికి మొన్న అయితే పివి నరసింహరావు అధ్యక్షులుగా పనిచేసినారు, సీతారాం కేసరి కూడా పనిచేయడం జరిగింది. అంతకుముందు స్వాతంత్రం అనంతరం మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. దాదాపుగా 15 నుంచి 20 వరకు అంటే గాంధీ నెహ్రూ కుటుంబాలు కాకుండా బయటి వారు కూడా కాంగ్రెస్ పార్టీని అధ్యక్షులుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లిన దాఖలాలున్నాయి. మరి ఈరోజు ఒక వార్త చూసాం మేము, మోడీ గారు మాట్లాడుతూ కేసరి గారిని అవమానపరిచారు, ఆయన అధ్యక్షునిగా జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయనకు బయటకు గెంటి వేయడం జరిగిందని అబద్దం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా ఏ చిన్న కార్యకర్త కూడా అగౌరవపరచడం అనేది జరగదు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మోడీ గారు, మీరు మిమ్మల్ని మీ రాజకీయ గురువు అయిన మన అద్వానీ గారిని మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేశారు మన గుజరాత్కు. అటువంటి మహానుభావుడు అద్వానీ గారు. అద్వానీ గారిని మీరు ఏ రకంగా మీరు గౌరవపరిచింది పత్రికలలో ప్రముఖంగా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఆయన లేచి నిలబడి మిమ్మల్ని నమస్కరిస్తే కనీసం ఆయన వైపు కూడా మీరు చూడకుండా దాటవేయడం జరిగింది. ఈ రకమైన అగౌరవపరిచే కార్యక్రమం మీరు చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి
ప్రస్తావన రాదు, అటువంటి సంఘటనలు జరగలేదు. ఎప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ యువకర్ని కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వారు గౌరవం ఆరోపరుస్తుంది. ఆ విషయము ఈ మీ పత్రికల ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీ పాలన కేంద్రం నుండి బీజేపీ పాలన చూసి ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇలా మహిళలే కాదు పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. అందుకోసమే మోడీని హటావ్, మోడీకు హటావ్, దేశ్కు బచావ్, రాహుల్ కావు లావ్, దేశ్కు బచావ్ అని చెప్పి నినాదంతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాబోయే 2019లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం సత్యం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. దేశం బాగుపడుతుంది, దేశ ప్రజలకు రక్షణ కలుగుతుంది. దేశంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జరిగిన సంక్షేమ పథకాలని మరలా సంక్షేమ పథకాలన్నీ కొనసాగించి పేద వరకు కింది స్థాయి వరకు ప్రజలకందరూ అందించే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ మరీ ఒకసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ఒకసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పాలన కేంద్రంతో దోస్తి ఉన్నంత వరకు అది సజావుగా సాగలేదు. కానీ మేము మొదటి నుంచి కూడా కేంద్రం మోసం చేస్తుంది, రాష్ట్రానికి ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు కానీ విభజన చట్టంలోని హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ ఇవ్వడం లేదని చెప్పి గత 4 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పోటీ మనం ఒక ధర్నాలు, రాస్తారోకలు, పోరాటాలు చేస్తూ వస్తుంది. అప్పటి నుంచి మేము అడుగుతూనే ఉన్నాం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వారిని కూడా మేము కోరడం జరిగింది. మీరు ప్రధాని దగ్గరికి పోయేటప్పుడు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వారు ఎదురు చూడడం జరిగింది. ఆఖరుకు మోడీ చేస్తున్న మోసాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాతనే వారితో దోస్తి కట్ చేసుకుని వాళ్ళతో సంబంధాలు పెంచుకొని పోరాటం చేస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలుపుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమైక్యంగా మోడీని ఇంటికి పంపించాలి, మోడీ రాక్షస పాలన నుంచి దేశాన్ని కాపాడాలని చెప్పి అందరూ కలిసి పోరాటం చేస్తున్నాం. ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశంలోని అన్ని అంశాలు, విభజన చట్టంలోని అన్ని అంశాలను సాధించేదానికి అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేయను అది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇది జిల్లా స్థాయి నుంచి నేను చెప్పే విషయం కాదు. ఖచ్చితంగా ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది అనేది మనం రాష్ట్ర కమిటీ డిసైడ్ చేస్తుంది. రాష్ట్ర కమిటీ తీసుకునే నిర్ణయం, జాతీయ కమిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కట్టుబడి ఉంటాం. వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము అంతా ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. అబ్బా అలా ఉండా అబ్బా అంగవానిలే.